మన సెంటర్లో ఏది వస్తుంది అంటున్నారు? మామూలుగా బీజేపీ అయితే కన్ఫామ్ అన్న. దానికి అపోజిట్గా ఏంటంటే వేరే ఏ పార్టీలు అనుకున్నా బీఆర్ఎస్ అన్నారు. బీఆర్ఎస్ ఏం జరిగిందో కనబడుతుంది. కొత్త కాంగ్రెస్ వచ్చింది, వాటిని కొద్దిగా ఆలోచించాలంటే అవతల వాళ్ళు వెనక ముందు ఆలోచిస్తారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం చేసేది ఏంటంటే ప్రస్తుతానికి అందరికి సేవ్ చేస్తుందని అనుకుంటున్నారు. సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో బీజేపీ అభ్యర్థిగా మన కిషన్ రెడ్డి గారు నిలబడుతున్నారు. ఆయనకైతే 100%, ఎందుకంటే ఫస్ట్కి వెళ్ళైనా ఆయననే ఉండేవాడు. ఇప్పుడు నెక్స్ట్ టైం కంటే కాస్త మార్పులు చేంజ్ అవ్వచ్చు, కానీ 100% అంటే కిషన్ రెడ్డి గారు. ఓకే, బీఆర్ఎస్కి వెళ్ళి కూడా చెప్పలేము, కాకపోతే ఏంటంటే పరిస్థితులు తారుమారు ఉన్నాయి కాబట్టి కష్టంగా అంతే. జనాల మైండ్ సెట్ ఎట్లా అంటే జనాలకు సేమ్ మెయిన్, జనాలకు ఇబ్బందులు ఉండదు. ఏ ప్రభుత్వం అనేది కాదు, జనాలని కూడా ఆలోచించి పనులు చేస్తే ప్రభుత్వం గురించి జనాలు కూడా ఆలోచిస్తారు. కాంగ్రెస్ వచ్చి 100 రోజులు అంటే అన్న దేనికైనా అర్థం ఉండాలి. 100 రోజులని ఏ ప్రభుత్వాలన్నా చెప్తాయి, చేయడానికి టైం ఇవ్వాలి. టైం ఇవ్వాలంటే 100 రోజుల ఏ పని కూడా సాధ్యం కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా కాదు, ఒక రకం చెప్పాలంటే కాస్త టైం ఇవ్వాలి. వాళ్ళు కూడా ప్రజల దృష్టిలో పెట్టుకొని పనులు చేయాలి. చెప్పడం ఈజీ కాదు, చేయడం కష్టం కాడి, చూసి జాగ్రత్తగా చెప్పడము చేయడము మంచిది. సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి బీజేపీ కిషన్ రెడ్డి గారు నిలబడుతున్నారు. 100% వస్తాడండి బీజేపీ, తప్పకుండా వస్తాడు. సెంటర్లో కూడా 100%, 400 సీట్స్ పక్క, సింగిల్ డిజిట్. అభివృద్ధి అంటే మీరు గత 10 సంవత్సరాల నుంచి చూసుకోండి, మీకు ఏదైనా కానీ ఆర్టికల్ 370 కానీ, మన ట్రిపుల్ తలాక్ అయినా కానీ, అయోధ్యల రామాయణం అయినా కానీ, ఎనీవన్ ఆర్మీలో చూడండి. ఒకప్పుడు ఆర్మీలో అంటే అడక తింటుండే మనం, ఇప్పుడు మనకు టచ్ చేయాలంటే ఎన్నికోలు భయపడుతుండు. ఒకటి పాకిస్తాన్, ఒకటి చైనా వాడు. ఇక దాని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడే ఎంపీ కాబట్టి మళ్ళీ గెలిస్తే పెండింగ్ పనులు పూర్తి 100% అవుతుందండి. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అవుతుంది, నెక్స్ట్ ఎయిర్పోర్ట్ అది అవునా కదా. చెల్లపల్లి చూడండి, చెల్లపల్లి ఇంకా మంచిగా అవుతుంది, లింగంపల్లి ఉన్నది, ఇట్లా చాలా స్టేషన్లు మంచిగా అవుతుంది, అభివృద్ధి కూడా చెందుతుంది. కిషన్ రెడ్డి లాంటి లోకల్ నేత ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ఉంటే ఎక్కువ మేలు జరుగుతుందా? జరుగుతుంది, ఎందుకంటే సాఫ్ట్ మనిషి, ఎప్పుడు పిలిచినా వస్తాడు. ఇప్పుడు బండి సంజయ్ పెట్టిన అనుకుంటే కొంచెం రఫ్ ఉంటాడు అట్లానే. ఓవరాల్గా సెంటర్లో అయితే 100% బీజేపీ. ప్రజెంట్ సికింద్రాబాద్ సంబంధించి కాన్స్టిట్యూన్సీలో బీజేపీ కిషన్ రెడ్డి గారు అందరూ గెలుస్తారు, కంపల్సరీ గెలుస్తారు. ఎందుకంటే బీజేపీకి కంచుకోట ఎంపీ ఎలక్షన్ కంచుకోట ఎప్పుడు దత్తాత్రేయ నుంచి ఇప్పటి వరకు బీజేపీ వస్తుంది. కంపల్సరీ కిషన్ రెడ్డి గారు కంపల్సరీ వస్తాడు. నాయన ఉండేది పద్మనాభంలో, పద్మనాభంలో మా బీజేపీ క్యాండిడేట్ చనిపోతే దత్తాత్రేయ కిషన్ రెడ్డి గారు వచ్చారు, హెల్ప్ చేశారు, డబ్బులు ఇచ్చారు, పోయారు, చాలా బాగా చేసారు. మా సైడ్ మాత్రం బాగానే చేస్తుంది, ఇచ్చింది ఇస్తుంది, వాళ్ళది ఇచ్చేది వాళ్ళు చేసుకుంటారు, మనం చేసుకునేది మనం చేసుకుంటాం అంతే. ఎందుకంటే ఒక ప్రభుత్వం పోతే ఇంకో ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు మొన్న ఒకప్పుడు తెలుగుదేశం ఉండే ఏపీకి సంబంధించి వీళ్ళంతా తెలుగుదేశం మనుషులు అంతా, అప్పుడు అక్కడి నుంచి ఏదో ఆయన చేస్తాడు అనేసి తెలుగు తెలంగాణ ఇచ్చింది, కానీ ఆయన ఏం చేయలేకపోయాడు. కిషన్ రెడ్డి లాంటి లోకల్ నేత ఢిల్లీలో మంత్రిగా ఉంటే ఎక్కువ మేలు జరుగుతుంది. హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు చేసిండు, ఇప్పుడు కల్చరల్ మినిస్టర్ ఉన్నప్పుడు చేస్తున్నాడు కూడా, చేస్తాడు కూడా ఆయన. అవసరం లేదు, అవసరం అలాంటి అలాంటి. ఇప్పుడు ఏమంటారు, టీఆర్ఎస్ నుంచి చాలా మంది వస్తారు కదా కాంగ్రెస్, అలాంటి రావద్దు. ఉంటే ఒకటే పట్టు మీద ఉండాలి, కిషన్ రెడ్డి అలాంటి మనిషే. టీఆర్ఎస్ మార్చి ఎక్కువ ఉపయోగించుకొని గోల్తా పడ్డారు, ఎప్పటికైనా కారు కంత సీన్ ఉందా? లేదు, ఆల్రెడీ పేపర్ చూసినా కారు కార్ఖానకు పోయిందంట, తిరిగి రాదంట అంతే. 100 రోజుల్లో హామీలు అని మోసం చేసిన కాంగ్రెస్ ఎంపీ ఎలక్షన్స్ లో ఓట్లు పడతాయంటారా? వాళ్ళకి పడదు, వాళ్ళకి పడుతుంది. ఈ సికింద్రాబాద్ మాత్రం కంపల్సరీ బీజేపీ వస్తుంది.
పక్క. బీజేపీ సంబంధించి కిషన్ రెడ్డి ఇక్కడ ఎంపీగా మళ్ళీ రెడీ అవుతుందమ్మా, గెలుస్తాడు అనుకుంటున్నారా? గెలుస్తాడేమిటిగా, అన్ని ఇప్పుడు అంతటి వచ్చినప్పుడు వస్తాడేమో, వస్తే పనులు అవుతాయి కా బిడ్డే. అట్లా అట్లా జర ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, వ్యాధి లేని వాళ్ళకి ఇక పింఛన్లు పొంచిన్లు అవి ఇవి చేస్తాడేమో మరి. ఇక మాకైతే రాలేదు బిడ్డే, మరి పింఛన్ రాలే, రాపించిన కానీ ఇది వరకు మరి ఎప్పుడు వస్తుందో ఏం కథ రాపించిన. ఏమో బిడ్డ దేవునికి ఎరకా, ఇంకా అవన్నీ మనం ఎట్లా అంటాం చెప్పు. అంటారు చాలామంది అదే అంటారు, మేము అదే అంటున్నాము బీజేపీ బీజేపీ. అది అది బిడ్డ కొంతమంది ఏమంటారంటే కాంగ్రెస్ ఏమో కానీ ఇదే బీజేపీ అది ఏందా అదే వస్తుంది అన్నారు కిషన్ రెడ్డి అన్నారు. అదే రెడ్డిని అన్నారు ఎక్కువ చూసినాం సార్. ఇప్పుడు ఈ నల్లగొండలో వచ్చిండు, ఇక్కడ వచ్చిండు కదా, వచ్చినప్పుడు వచ్చినప్పుడు చూస్తాం. ఇప్పుడు మీటింగ్లలో వస్తాడు కాబట్టి అక్కడ ఇక తెలియదు. చేయొచ్చు కానీ మేము ఎందుకు ఇన్ని కూర్చుంటాం, మేము అన్నీ తెలుసుకోం బిడ్డే. మేము అక్కడ తిరిగిన వాళ్ళకి తెలుస్తుంది మనకు, ఇక ఇదే దంద పెట్టుకుంటాము లోపల వైపు అనుకుంటాం, ఇక అవన్నీ ఇక్కడ చూస్తాం చూడలేదు. సికింద్రాబాద్ సంబంధించి ఎంపీ ప్రజెంట్ కిషన్ రెడ్డి నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా గెలుస్తారు అనుకుంటున్నారు ఎంపీగా? ఇప్పుడు గెలుస్తుందా గెలవదా అని ఇప్పుడు చెప్పలేము కదా సార్. ఇప్పుడైతే ప్రచారం మొదలైంది, చూద్దాము సార్. ఏదైనా గల్లీలలో మంచిగా ఏదైనా పనులు చేస్తే ఇప్పుడు వస్తారా రారా అనంటే చెప్పలేము. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చింది కానీ అంతగనము ఏం పనులు అయితే ఏం చేయలేదు, ఇక్కడ ఉట్టి వచ్చి ఉన్నది. ఇక నెక్స్ట్ చూసేది ఏమున్నది, ఇక వస్తుంది ఇక బీజేపీ వస్తుంది అనేసి ప్రతి ఒక్కరి దీంట్లో టాక్స్ ఉన్నాయి. చూసాం ఏదైనా వర్క్ చేస్తే ఇక అదే అదే పాట వస్తుందేమో. కిషన్ రెడ్డి, కిషన్ రెడ్డి లాంటి లోకల్ నేత ఢిల్లీలో ఉంటే మంత్రిగా ఉంటే ఎక్కువ మేలు జరుగుతుందా? ఢిల్లీలో అయితే ఉండాలండి, ఏ లోకల్ అయితే ఉండాలి కదా. ఒకటి మన తెలంగాణకు సంబంధించింది ఉంటే ఎట్లా, మధ్యది కూడా సపోర్ట్ ఉండాలి కదా. సపోర్ట్ లేనిది ఏ పని కాదు. అయితే నేను అనేది ఏం దొరికన్నా, ఇప్పుడు ఏదో ఎవరైనా కానివ్వండి ఏ పార్టీ అయినా కానివ్వండి, పేద ప్రజలు అయితే చచ్చిపోతుర్రు, ఇక్కడ వ్యాపారాలు అయితే లేవు. ఈ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి అయితే చిన్న చిన్న వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే మీరు అనేది నేను అనేది ఏం దొరికన్నా, అందరు మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, జర పేదోళ్ళని కూడా చూడండి అనేసి నా మనవి. వంద రోజుల్లోనే అన్ని హామీలు చేస్తామని కాంగ్రెస్ చెప్పారు. అవును సార్, వంద హామీలు అని ఇచ్చిర్రు సార్. ఇప్పుడైతే వచ్చిర్రు కొత్త గవర్నమెంటు, ఆడ చూస్తేనేమో ఏం లేదు అని చెప్తున్నారు. ఇక అందరు గవర్నమెంట్లో రెవెన్యూ లేనిది గవర్నమెంట్ నడవాలి, గవర్నమెంట్లో రెవెన్యూ ఉంటుంది. కానీ వీళ్ళు ఇక వంద రోజులలో కొన్ని అయితే చేసి చూపించిర్రు, కొంచెం టైం ఇచ్చి చూద్దాము చేస్తే సరే, లేకపోతే ఇంకా వేరే దిక్కే ఇక.